మహిళల ఉన్నతికే మహాశక్తి పథకం చంద్రబాబు మహిళల జీవితాలు మార్చేందుకే మహాశక్తి పథకం రూపొందించామని తమ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లిలో మహిళా ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసిన నా ఆడపడుచులందరికీ స్వాగతం సుస్వాగతం. మీతో కలిసి మీ అభిప్రాయాలు ఆలోచనలు పంచుకోవడం ఆనందించాల్సిన విషయమని అన్నారు. గతంలో డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు ముందు ఇలానే ఆడబిడ్డలతో సమావేశమయ్యానని ఇప్పుడు మీకోసమే మహాశక్తి కార్యక్రమం తీసుకువచ్చానని తెలిపారు. ఆడబిడ్డలు అన్ని రంగాల్లో మగవారితో సమానంగా రాణించాలని ఎన్టీఆర్ ఆలోచించారని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని, వారి ఉన్నత విద్య కోసం మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాజకీయాల్లో కూడా వారిని ప్రోత్సహించి స్థానిక సంస్థల్లో వారి కోసం 9% రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన ఘనత ఆ మహానుభావుడికి దక్కిందని, దాన్ని తాను 33% పెంచానని తెలిపారు. చట్టసభలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలనేది తన కోరికే కాకుండా తన డిమాండ్ అని, దానికోసం తానిప్పుడు ఆడబిడ్డలకు అండగానే ఉంటానని తెలిపారు. మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్లు సాధించడానికి అవసరమైతే పోరాడతానని ఆయన అన్నారు. వైసీపీలో కీచకులే ఎక్కువైపోయారని, ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడిన ముగ్గురికి జగన్ రెడ్డి ఎంపీ సీట్లు ఇచ్చాడని, ఎమ్మెల్యేలు ఎంపీలపై 400కు పైగా కేసులు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నిత్యావసర ధరలు పెంచడంతో మహిళల ఇబ్బందులు ఎక్కువయ్యాయని, పెట్రోల్ డీజిల్ బియ్యం నూనెలు వంట గ్యాస్ ధరలు పెరిగాయని, కూరగాయల ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచారని, వీటన్నిటిపై వైసీపీ తాము ధరలు పెంచలేదని బుకాయిస్తోందని, కానీ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ ధరలు ఉన్నాయని అన్నారు. మహిళల జీవితాలు రోడ్డున పడేసేలా విచ్చలవిడిగా మద్య విక్రయాలు జరుపుతున్నారని, జగన్ బ్రాండ్ మద్యంతో బతుకులు చితికిపోతున్నాయని అన్నారు.